హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనారాజ్ లెసన్స్. ఈరోజు 8th క్లాస్ మ్యాథ్స్లో కారణం కవిభజన చాప్టర్ నుంచి పార్ట్2 చూద్దాము. ఓకేనా? ఈ చాప్టర్ నుంచి ఇప్పటివరకు నేను చేసిన 2024 ఫిబ్రవరిలో జరిగిన టెట్ పేపర్లో ప్రతి ఒక్క పేపర్లోనూ ఈ చాప్టర్ నుంచి ఒక బిట్ ఉంది. ఓకేనా? కాబట్టి ఈ చాప్టర్పై ఫుల్ క్లారిటీ కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే, నీట్గా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఒక ఏక పదిని మరొక ఏక పదితో భాగించడం ఎలా భాగిస్తామో ఒకసారి చూద్దాం. ఇక్కడ 6x³ డివైడెడ్ బై 2x ఉంది కదా, అంటే 6 x³ అంటే x × x × x అని. ఓకే, 2 డివైడెడ్ బై అంటే డివైడెడ్ బై వేసుకున్నాం, 2x. ఓకే, ఇప్పుడు ఒక ఎక్స్ క్యాన్సిల్ చేస్తాం, 2 1 2 3 6 పైన ఏం మిగిలింది, 3x × x అంటే x² ఇంకా కింద హారంలో ఏమీ లేదు, సో ఇంతే 3x². నెక్స్ట్ బిట్ చూడండి, −20x⁴ డివైడెడ్ బై 10x² అన్నారు, అంటే −20x⁴ అంటే x × x × x అంటే 4 సార్లు బై 10x² అంటే x² x × x. ఇప్పుడు లవంలో 2x హారంలో 2x క్యాన్సిల్ పోయింది. నెక్స్ట్ 11 12 ఇంకేం మిగిలింది, లవంలో −2x × x మిగిలింది కదా, 2x² అంతే, హారంలో 1 ఉంది. సో దీనికి ఆన్సర్ ఏమి, −2x². మ్యాథ్స్ ఎప్పుడే కానీ చూడడం కంటే ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. ఓకే, నోట్స్ తీసుకొని దీన్ని వర్కౌట్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే 7x² y² z² డివైడెడ్ బై 14xyz ఉంది కదా, అంటే 7x² అంటే మీ x × x, ఇక్కడ y² అంటే y × y × z² అంటే z × z. ఇది మొత్తం కూడా లవంలో ఉంది, హారంలో ఏముంది, 14x × y × z. ఇప్పుడు లవంలో ఒక ఎక్స్, హారంలో ఒక ఎక్స్, లవంలో ఒక వై, హారంలో ఒక వై, లవంలో జెడ్ హారంలో జెడ్ ఇక్కడ 7 1 7 2. ఇప్పుడు లవంలో ఏం మిగిలింది, ఎక్స్ వై జెడ్ మిగిలింది. ఓకే, x y z, హారంలో ఏం మిగిలింది ఇక్కడ, 2 అంతే, ఇంకేం లేదు, బై 2. దీని ఆన్సర్ ఏమి, xyz/2. లేదు, దీన్ని ఇంకొకలాగా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు చూడండి, 7x² y² z² / 14xyz ఉంది కదా, ఇది వచ్చి ఏమి అంటే చూడండి, a పవర్ m / a పవర్ n, దీన్ని ఎలా రాసుకుంటాం, a పవర్ m − n. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ x² ఉంది, ఇక్కడ 1 ఉన్నట్టు, ఇక్కడ y² ఉంది, ఇక్కడ 1 ఉన్నట్టు, z² ఉంది, ఇక్కడ 1 ఉన్నట్టు. అప్పుడు x² − 1 అంటే 2లో నుంచి 1 పోతే 1 మిగులుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ 7 1 7 2. ఇప్పుడు ఇక్కడ 1x⁴ ఉంది కదా, ఇక్కడ 2లో 1 పోతే 1 మిగులుతుంది. ఇక్కడ ఇదేను క్యాన్సిల్ అయిపోతే 1 y 1 z 1 z క్యాన్సిల్ అయిపోతే z, హారంలో 1 ఉంది. ఓకే, 1/2 xyz, అలా అయినా వేయచ్చు, ఇలా అయినా వేయచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ బిట్ చూడండి, 24x y² z² / 3 డివైడెడ్ బై 6 y z² కదా. ఇక్కడ 6 1 6 4 24, ఇక్కడ ఎక్స్ లవంలో ఉంది, హారంలో లేదు, ఇక్కడ 2 y లు ఉన్నాయి, ఇక్కడ ఒక y, ఇక్కడ ఒక y పోతే 1 మిగులుతుంది. ఓకేనా, ఇక్కడ z² z లు 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉంది, సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 3లో 2 పోతే ఇంకొకటి మిగులుతుంది. ఇప్పుడు లవంలో 4 xyz xyz, అర్థమైందా? ఇలా అర్థం కాలేదు అంటే మీరు క్లియర్గా ఎలా రాసుకుంటారు, 24x y² అంటే y × y,
జెడ్ స్క్వేర్ అంటే జెడ్ క్యూబ్ అంటే జెడ్ క్యూబ్, జెడ్లు 3 సార్లు, కింద 6y. జెడ్ స్క్వేర్ అంటే జెడ్ ఇంటూ జెడ్. ఇప్పుడు లవహారాల్లో ఒక జెడ్ 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 వై వై 6 గట్ల 6 4. ఇప్పుడేం మిగిలింది, హారంలో మొత్తం క్యాన్సిల్ అయిపోయింది, లవంలో 4xyz మిగిలింది, 4xyz. నెక్స్ట్ చూడండి, 63a² b⁴ c⁴6 డివైడెడ్ బై 7a² b² c³ ఇలా ఉంది. అంటే 63a² అంటే ఏ ఇంటూ ఏ, b⁴ అంటే బీలు 4. ఓకే, c⁶ 1 2 3 4 5 6 సీలు డివైడెడ్ బై కింద 7. a² అంటే ఏ ఇంటూ ఏ, b² అంటే బి ఇంటూ బి, c³ అంటే 3 సీలు. ఓకేనా, ఇక్కడ 7 1 7 9 63, ఇక్కడ 2 ఏలు ఉంది, ఇక్కడ 2 ఏలు, ఇక్కడ 2 బీలు, 2 బీలు క్యాన్సిల్ చేస్తున్నా, ఇక్కడ 3 సీలు ఉంది కదా, 1 2 3 సీలు క్యాన్సిల్ చేశాను. ఇంకేం మిగిలింది, 9 బీలు 2 మిగిలినాయి, b² సీలు 1 2 3 మిగిలింది, c³ అంతే, ఇంకా హారంలో వేరే ఏమీ మిగిలినది. ఓకేనా, మీరు ఇలా అయినా వేయండి, లేదంటే ఏం చేస్తారు, 63a² b⁴ c⁴6 / 7a² b² c³. దీన్ని ఎలా, దీన్ని 7 1 7 9 63 a² a² క్యాన్సిల్, b² b లు 2 పోతే 4లో ఇంకా 2 మిగులుతుంది, ఇక్కడ 3 పోతే 6లో 3 పోతే 3 మిగులుతుంది. ఫైనల్గా మనకేం మిగిలింది, 9b² c³ అంతే. నెక్స్ట్ చూడండి, 24x²yz + xy²z + xyz² డివైడెడ్ బై 8xyz అన్నారు కదా, ఇది ఈ మొత్తాన్ని భాగిస్తుంది అన్నమాట. ఓకే, ఈ మొత్తాన్ని భాగిస్తుంది ఇట్లా 8xyz. ఓకేనా, ఈ 8 3తో 8 × 24 కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, x²yz దీన్ని కూడా xyz భాగిస్తుంది కదా, ప్లస్ xy²z దీన్ని కూడా ఈ హారంలో ఉండే xyz భాగిస్తుంది కదా, ప్లస్ xyz² దీన్ని కూడా ఈ xyz భాగిస్తుంది. ఓకేనా, వీటన్నిటికీ బయట 3 ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ హారంలో 1 ఉంది, లవంలో 2 ఉంది కదా, 2లో 1 ఎక్స్ పోతే 1 మిగులుతుంది, y y z z మొత్తం క్యాన్సిల్ అయిపోయి మనకేం మిగిలింది, ఫైనల్గా ఎక్స్ మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఎక్స్ జెడ్ జెడ్ ఇక్కడ వైలు 2 ఉన్నాయి, హారంలో 1 ఉంది, క్యాన్సిల్ పోతే 1 y మిగులుతుంది. ఓకేనా, ఎక్స్ ఎక్స్ వై వై జెడ్లు ఇక్కడ 2 ఉంది, 1 క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది. ఫైనల్గా మనకి ఇక్కడ జెడ్ ఇక్కడ వై ఇక్కడ ఎక్స్ మిగిలింది. సో దీని ఆన్సర్ ఏమి, 3 × x + y + z అంతే. నెక్స్ట్ బిట్ చూడండి ఎంత బాగుందో, బీజీయ సమాసాల భాగహారం కొనసాగింపు అన్నారు, బహుపదిని బహుపదితో భాగించడం డివైడెడ్ బై, అంటే ఇక్కడ 7x² + 14x దీన్ని డివైడెడ్ బై x + 2తో భాగించాలి. ఓకేనా, ఇప్పుడు మనము దీంట్లో కామన్గా ఏముందో చూద్దాం. ఇక్కడ ఎక్స్ ఎక్స్ ఉందా, మళ్ళీ 14ని 7 రెండ్ల 14 రాసుకోవచ్చు కదా, అంటే ఇక్కడ 1 7 ఇక్కడ 1 7 కామన్గా బయట తీసేస్తాం, మళ్ళీ ఇక్కడ ఎక్స్లు 2 ఉంది, ఇక్కడ 1 ఎక్స్ ఉంది కదా, 1 ఎక్స్ బయట తీస్తాం. ఓకేనా, ఇక్కడ ఏం మిగులుతుంది, ఫైనల్గా 7 ఎక్స్ బయట వెళ్ళిపోతే 1 ఎక్స్ మిగులుతుంది, ప్లస్ ఇక్కడ ఎక్స్ బయట వెళ్ళిపోయింది,
ఏడు రెండ్ల 14 కదా, ఎంత మిగిలింది? డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 2. ఓకే, ఇప్పుడు డివైడెడ్ బై అన్నప్పుడు ఇది ఇది క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మనకేం మిగిలింది? 7x. అదే దాని ఆన్సర్. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇటు చూడండి, 7x² ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 14ని 7 రెండ్ల 14 ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఈ బ్రాకెట్ లోపల ఉన్న మొత్తాన్ని రాశాను, బై ఎక్స్ ప్లస్ 2 అన్నాను. ఇప్పుడు ఏమంటే ఇక్కడ కామన్గా 7x, ఇక్కడ కూడా 7x ఉంది కదా, దీన్ని బయట తీసేస్తామనుకోండి, ఇంక ఇక్కడ ఎక్స్ ఒకటే మిగులుతుంది, ఇక్కడే మిగులుతుంది, 2 మిగులుతుంది. మళ్ళీ ఇక్కడ హారంలో ఏముంది? ఎక్స్ ప్లస్ 2 ఉంది. ఓకేనా? ఇప్పుడు లవహారాల్లో ఒకే నంబర్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే ఫైనల్గా మనకేం మిగిలింది? 7x మిగిలింది. నెక్స్ట్ బిట్ చూడండి, 44 ఇంటూ బ్రాకెట్ లోపల ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 5x టు ద పవర్ ఆఫ్ 3 మైనస్ 24x² ఉంది. దీన్ని 11x ఇంటూ ఎక్స్ మైనస్ 8 చే భాగించాలి అన్నారు. ఫస్ట్ దీని వాల్యూ కనుక్కొని ఫైనల్గా దీంతో భాగిస్తాను. ఓకేనా? ఇక్కడ కామన్గా ఏముంది అన్నిట్లో అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇక్కడ ఎక్స్ క్యూబ్లో నుంచి మనం స్క్వేర్ బయట తీసుకోవచ్చు, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4లో నుంచి స్క్వేర్ బయట తీసుకుంటే ఇంకా స్క్వేర్ మిగులుతుంది. సో వీటన్నిటిలో నుంచి ఎక్స్ స్క్వేర్ బయట తీస్తా. ఇప్పుడు 44 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ 4లో నుంచి 2 బయట వెళ్ళిపోయింది కదా, ఇంకేం మిగులుతుంది? ఇక్కడ ఎక్స్ స్క్వేరే మిగులుతుంది. ఇక్కడ మైనస్ 5 ఎక్స్ క్యూబ్లో నుంచి స్క్వేర్ వెళ్ళిపోతే ఇంక ఎక్స్ ఒకటి మిగులుతుంది. మైనస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ని కామన్గా తీసాం కదా, 24 మిగిలింది. ఇప్పుడు దీన్ని కారణాంక విభజన పద్ధతిలో విభజించుకుంటాం, ఈ లోపల ఉండేదాన్ని. ఓకేనా? బయట అలానే ఉంటుంది 44x². దీన్ని ఏం చేస్తామంటే ఎక్స్ స్క్వేర్ 24 వచ్చేలాగా 5ని డివైడ్ చేసుకోవాలి. ఎలా చేస్తానో చూడండి, మైనస్ 8x ప్లస్ 3x, 8 3 24 ఇది వస్తుంది. మైనస్ 8లో 3 తీసేస్తే మైనస్ 5 వస్తుంది. అంటే ఈ పైన ఉన్నదే కింద కూడా వస్తుంది, వాల్యూ ఏమీ మారదు. ఓకేనా? ఇక్కడ మైనస్ 5x రావాలి. దీన్ని మనము రెండు నెంబర్లు గుణిస్తే 24 వచ్చేలాగా చేయాలి కదా, ఈ లాస్ట్లో ఉండేది. సో ఈ 5ని ఏం చేస్తాను, మైనస్ 8x ప్లస్ 3x, అంటే మైనస్ 8లో 3 తీసేస్తే మైనస్ 5ే మిగులుతుంది. సో దాని వాల్యూ ఏమీ మారదు. దీని వాల్యూ మైనస్ 8 ప్లస్ 3x. ఇంకా ఇక్కడేముంది, మైనస్ 24. ఓకే, ఈ బయట ఉన్నది అట్లే ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఏముంది, ఎక్స్ ఉంది ఈ బ్రాకెట్ లోపల. ఓకే, ఎక్స్ బయట తీస్తే ఇక్కడ ఎక్స్ మిగులుతుంది, మైనస్ 8 మిగులుతుంది, ఎక్స్ మైనస్ 8. ఇక్కడ ప్లస్, దీన్ని కామన్గా 3 బయట తీస్తామనుకోండి, ఇక్కడ ఎక్స్ మైనస్ 3. ఎనిమిది ముళ్ళ 24 కదా, సో దీని ప్లేస్లో 8 వస్తుంది. 8 ముళ్ళ 24 కదా, 8 వస్తుంది. ఓకే, ఇప్పుడు 44x² అలానే ఉంది. ఇప్పుడు కామన్గా ఇక్కడ ఎక్స్ మైనస్ 8 ఉందా, ఇక్కడ కూడా ఉందా? ఈ రెండు కామన్గా బయట తీస్తే ఫైనల్గా మనకి ఇక్కడ ఒక ఎక్స్ ప్లస్ 3 మిగులుతుంది, ఎక్స్ ప్లస్ 3. ఇప్పుడు మనము ఇది ఈ మొత్తాన్ని కారణంగా విభజన చేసుకున్నాం. దీన్ని దేంతో భాగించాలి, 11x ఇంటూ ఎక్స్ మైనస్ 8తో భాగించాలి కదా ఈ మొత్తాన్ని, బై 11x ఇంటూ ఎక్స్ మైనస్ 8తో భాగించాలి. అది లెక్క కదా. ఏదైనా ఒక లెక్కని మీరు క్లియర్గా చూస్తారంటే మిగతా అవన్నీ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ 8 ఎక్స్ మైనస్ 8 లవహారంలో సేమ్ నంబర్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఎక్స్ ఒక ఎక్స్ క్యాన్సిల్ చేస్తున్నా,
ఇక్కడ రెండు ఉంది కదా, దాంట్లో ఒకటి తీసేస్తే ఇంకొక ఎక్స్ మిగులుతుంది. ఇక్కడ 11 ఉంది కదా, 11 ఒకట్ల 11 నాలుగుల. ఇంకా హారంలో మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. లవంలో ఏం మిగిలింది? 4x ఇంటూ ఎక్స్ ప్లస్ 3 మిగిలింది. ఓకే, దీని ఆన్సర్ ఏమొస్తుంది? 4x ఇంటూ ఎక్స్ ప్లస్ 3. అంతే, ఫస్ట్ దీన్ని కారణం కన్ఫ్యూజన్ చేసుకున్నాం. మళ్ళీ దేనితో భాగించాలో దాన్ని హారంలో వేసుకొని మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడండి, జెడ్ ఇంటూ 5z² మైనస్ 80 కదా, దీన్ని 5z ఇంటూ జెడ్ ప్లస్ 4చే భాగించండి అన్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ దీన్ని కారణం కన్ఫ్యూజన్ చేసుకొని ఆ తర్వాత దీంతో భాగిస్తాను. ఓకే, ఫస్ట్ దీని వాల్యూ కనుక్కుందాం. జెడ్ ఇంటూ 5z² మైనస్ 80 ఉంది కదా, దీని ఏం చేస్తామంటే ఈ 80ని 16 5లు 80 రాసుకోవచ్చు కదా, 16 5లు 80 కదా. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, కామన్గా 5 బయట తీసేస్తాను. ఈ ఐదుని కామన్గా బయట తీస్తే 5z, ఇంకా లోపల ఏం మిగులుతుంది? ఇక్కడ z² మైనస్ 16 మిగులుతుంది. ఓకేనా? ఈ 16ని 4² రాసుకోవచ్చు. ఓకే, 4 4 4 16 కదా, అలా రాసుకోవచ్చు. ఇప్పుడు బయట ఏముంది? ఇక్కడ 5z ఉంది, లోపల వచ్చి z² మైనస్ 4² ఇది a² మైనస్ b² లాగా ఉంది కదా. సో a² మైనస్ b² అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఆ విధంగా దీన్ని రాసుకోవాలి ఇప్పుడు మనం. అంటే జెడ్ ప్లస్ 4 ఇంటూ జెడ్ మైనస్ 4 అని. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? దీన్ని దీనితో భాగిస్తాం. ఓకే, డివైడెడ్ బై 5z ఇంటూ జెడ్ ప్లస్ 4. ఓకేనా? ఇప్పుడు లవహారాల్లో సేమ్గా ఉండే నెంబర్ని క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ 5z 5z క్యాన్సిల్ అయింది, జెడ్ ప్లస్ 4 జెడ్ ప్లస్ 4 క్యాన్సిల్ అయింది. ఇంకేం మిగిలింది లవంలో? జెడ్ మైనస్ 4. అంతే ఆన్సర్. అర్థమైందా? ఇప్పుడు దీన్ని కారణం కన్ఫ్యూజన్ చేసుకొని మళ్ళీ దీంతో భాగించాం. ఓకేనా? ఇక్కడ 80ని 16 5లు 80 కదా, 5 ఇంటూ 16 రాసుకుంటే 5ని బయట తీసేస్తే 16 ఉంది. 16ని 4² రాసుకుంటాం. ఓకే, 4 4 16 ఇది a² మైనస్ b² ఫార్ములా లాగుంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఈ విధంగా రాసుకుంటే ఫైనల్గా క్యాన్సిల్ అయ్యి జెడ్ మైనస్ 4 మిగిలింది. ఇప్పటి వరకు నేను మోడల్ ప్రాబ్లమ్స్ చేశాను, దాన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే నెక్స్ట్ అభ్యాసంలోని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా? ఇంకెక్కడి నుంచి మొత్తం అభ్యాసం లెక్కలే ఉంటుంది. దీన్ని మీరు రఫ్ నోట్స్ తీసి ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఒకసారి వీడియో చూడండి, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ చూసామంటే 28x⁴ బై, ఇది డివైడెడ్ బై కదా, బై 56x కదా. ఇక్కడ 28 1లు 28 2లు 56, ఇక్కడ x⁴ ఉంది, 7x⁴ ఉంది. సో ఇది క్యాన్సిల్ చేసామంటే 4లో 1 పోతే ఇంక 3 మిగులుతుంది. ఓకే, ఇక్కడ హారంలో 2 మిగిలింది, లవంలో x⁴ బై 2. అంతే దీని ఆన్సర్. ఓకే, నెక్స్ట్ దీన్ని చూద్దాం. మైనస్ 36y⁴ బై 9y², ఇక్కడ 9 1లు 9 4లు 36 కదా, ఇక్కడ వై స్క్వేర్ క్యూబ్లో నుంచి స్క్వేర్ తీసేస్తే ఒక వై మిగులుతుంది. ఓకేనా? ఇంకా ఏం మిగిలింది? ఇక్కడ లవంలో మైనస్ 4 ఒక వై మిగిలింది. అంతే, హారంలో వేరే ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. 66p² r³ బై 11q r² ఉంది. ఓకేనా? ఇక్కడ దీన్ని విడివిడిగా రాసుకుంటప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. 66p q² ని q ఇంటూ q
ఆర్ క్యూబ్ ని 6 3 సార్లు గుణకార రూపంలో వేసుకుంటాం బై 11 క్యూ. ఆర్ స్క్వేర్ అంటే 6 × r. ఇప్పుడు లవహారాల్లో ఒకే నెంబర్తో క్యాన్సిల్ చేస్తే 11 × 11 = 66. ఇక్కడ క్యూ ఒకటి, ఒక క్యూ పోయింది, ఇక్కడ ఆర్లు 2, ఇక్కడ 2 ఆర్లు పోయింది. ఇంకా కింద హారంలో ఏమీ లేదు, లవంలో ఏం మిగిలింది, 6 PQR అంతే. 6 PQR అర్థమైంది కదా. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ బిట్టు ఇది కదా, 34 x³ y³ z³ / 51 x² z. ఇక్కడ 17 యుగంలో 12 లో 34, 17 3 లో 51 కదా. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, ఇక్కడ 1 ఉంది, సో పోతే ఇంకా ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది, క్యూబ్ ఉంది కదా, ఇది 2 y లు పోతే ఇక్కడ 1 y మిగులుతుంది, ఇక్కడ జెడ్ 1 పోతే ఇక్కడ 2 z లు మిగులుతుంది. ఇంకే ఫైనల్గా అన్నీ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకేది ఉంటుంది, 2/3, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై జెడ్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ వై జెడ్ స్క్వేర్ అంతే. నెక్స్ట్ బిట్ చూద్దాం, ఇక్కడ 12 a⁻⁸ b⁻⁸ - 6 a⁻⁶ b⁻⁴ ఉంది కదా. ఇక్కడ 6 1 6 2 12, ఇక్కడ 8 8 ఉంది, ఇక్కడ 6 ఉంది, 6 a తీసేస్తామంటే ఇంకెన్ని మిగులుతుంది, 2 మిగులుతుంది. ఓకే, ఇక్కడ 4 b లు పోతే ఇంక ఇక్కడ 4 మిగులుతుంది, 8 4 పోతే ఇంకా హారంలో మొత్తం క్యాన్సిల్ అయింది, ఈ మైనస్ మాత్రం అలానే వస్తుంది, -2 a² b⁴. నెక్స్ట్ బిట్ చూడండి, 5 x² - 6 x ని డివైడెడ్ బై 3 x తో పోతుంది, అంటే దీన్ని 3 x, దీన్ని కూడా 3 x తో భాగిస్తాం. ఓకేనా. ఇప్పుడు ఈ ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్ పోయింది, 2 x లు ఉంది కదా, 1 పోతే ఇంకా ఎక్స్ మిగులుతుంది. ఇక్కడ ఎక్స్ ఎక్స్ 3 1 3 2, ఇంకేం మిగిలింది, 5/3 x, 5/3 x, ఇక్కడ మైనస్ ఉంది కదా, -2 అంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే, ఇక్కడ చూడండి, 3y⁸ -4y⁶ +5y⁴. ఈ మొత్తాన్ని y⁴ అనేది భాగిస్తుంది, అంటే దీన్ని భాగిస్తుంది, దీన్ని కూడా భాగిస్తుంది, దీన్ని కూడా భాగిస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది కదా, 8 లో 4 పోతే ఎన్ని మిగులుతుంది, 4 మిగులుతుంది. సో 3y⁴ మైనస్ ఇక్కడ 4y⁶లో నుంచి 4 తీసేసామనుకో, 2 మిగులుతుంది. ఓకే, y² + ఇక్కడ 5, ఇది 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంతే ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇది ఎలా ఉంది, అప్పుడే చెప్పాను కదా, a⁻⁷ a⁻⁴ అంటే ఏమి, y 8 4 వేరేగా ఉన్నప్పుడు a⁻⁷ - n అంటే 8లో నుంచి 4 తీసేస్తాం, 4 మిగిలింది, 6లో 4 తీసేస్తే 2 మిగిలింది, ఇక్కడ 2 కూడా 4 4 క్యాన్సిల్ అయిపోతే 5 మిగిలింది. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ బిట్ చూద్దాం, నెక్స్ట్ బిట్ చూడండి, ఇక్కడ 8 × x³ y² z² +x² y³ z² x² y² z³, ఈ మొత్తాన్ని డివైడెడ్ బై 4 x² y² z² భాగిస్తాను. ఈ 8 అనేది ఈ మొత్తానికి గుణిజమవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చి 8 x³ y² z² ప్లస్ ఈ 8 ఇక్కడ కూడా వస్తుంది, 8 x²
వై క్యూబ్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఈ 8 ఇక్కడ కూడా వస్తుంది, 8x² y² z³. ఈ మొత్తాన్ని ఈ 4x² y² z² భాగిస్తుంది కదా, 4x² y² z² / 4x² y² z² / 4x² y² z² ఇప్పుడు వ్యవహారాల్లో ఈక్వల్గా ఉండేదాన్ని క్యాన్సిల్ చేస్తాం, లేదా ఒకే ఎక్కంతో పోయేది క్యాన్సిల్ చేస్తాం, ఓకేనా? ఇక్కడ 4 1 4 2, ఇక్కడ ఎక్స్లు క్యూబ్ ఉన్నాయి, 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉంది. సో 3లో నుంచి 2 తీసేస్తే 1 మిగులుతుంది కదా. ఇక్కడ y² y² z² z² ఇక్కడ ఫైనల్గా ఏం మిగిలింది, 2x మాత్రమే మిగిలింది, మిగతా హారాలు లవ మొత్తం పోయింది, 2x మిగిలింది. ఇక్కడ ప్లస్ నేరుగా ప్లస్, ఇక్కడ 4 1 4 2 x² x² z² z² క్యాన్సిల్ అయింది. ఇక్కడ వైలు 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉంది, 3లో 2 తీసేస్తే 1 y మిగులుతుంది, ఓకేనా? 2 × y ప్లస్ ఇక్కడ 4 1 4 2 x² x² y² y² ఇక్కడ జెడ్లు 3 ఉన్నాయి, 2 ఉంది ఇక్కడ. సో 3లో 2 తీసేస్తామంటే 1 z మిగులుతుంది, 2 × z 2 z. ఇంతే ఆన్సర్ దానికి, ఓకే? లేదా వీటన్నిటిలో 2 కామన్గా ఉంది కాబట్టి 2 బయట తీసేసి x + y + z. ఇంతే. నెక్స్ట్ చూడండి, x³ + 2x² + 3x. ఈ మొత్తాన్ని 2x అనేది భాగిస్తుంది కదా, అంటే (2x) / (2x) / 2x, ఓకే? ఇప్పుడు ఎక్స్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, 3లో 1 పోతే 2 మిగులుతుంది, అంటే x² / 2 ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయింది. ఇక్కడ x² ఉంది, ఇక్కడ x1 ఉంది, సో స్క్వేర్లో నుంచి 1x చేస్తే ఇంక ఒకే 1x మిగిలింది, మిగతా అంతా పోయింది, క్యాన్సిల్ అయింది. సో ఎక్స్ ప్లస్ ఇక్కడ x క్యాన్సిల్ అయింది, 3/2, అంతే ఆన్సర్, ఓకే? నెక్స్ట్ చూస్తే (p³)(q^6) - (p⁶)(q^3). ఈ మొత్తాన్ని కూడా (p³)(q³)తో భాగిస్తాం, అంటే దీన్ని దీన్ని రెండింటిని భాగిస్తుంది, ఓకే? (p³)(q³) ఇక్కడ (p³)(q³). ఇప్పుడు (p³)(p³) క్యాన్సిల్ అయింది, (q⁶) ఉంది ఇక్కడ, ఇక్కడ 3 ఉంది, 6లో 3 పోతే ఇంక 3 మిగులుతుంది కదా, సో ఇంకా మొత్తం ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది, (q³) దా మిగిలింది. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్, ఇక్కడ (q³)(q³) క్యాన్సిల్ అయింది. ఇక్కడ (p⁶) ఉంది, ఇక్కడ 3 ఉంది, 6లో నుంచి 3 తీసేస్తాం అనుకోండి, 3 మిగులుతుంది కదా, సో (p³) ఇంతే దీని ఆన్సర్. చూడడానికి ఈజీగానే ఉంటుంది, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా గుర్తుంటుంది, మళ్ళీ డౌటే ఉండదు, ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే (10x - 25) దీన్ని 5 భాగిస్తుంది, అంటే దీన్ని ప్లస్ దీన్ని కూడా భాగిస్తుంది, ఓకేనా? ఇప్పుడు 5 1 5 2 ఇక్కడ ఏం మిగిలింది, హారంలో 1 ఉంది, లవంలో 2 × x మిగిలింది, 2x, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్, 5 1 5 5 25, ఏం మిగిలింది, 5/1 అంటే 5 అంతే, 2x - 5, ఇంతే దీని ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూస్తే (10x - 25) ఈ మొత్తాన్ని 2x - 5తో భాగించాలి. ఇక్కడ ఈ 10x ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 5 10 రాసుకోవచ్చా, ఈ 25ని 5 5 20 రాయొచ్చు కదా. ఇక్కడ 5 ఇక్కడ 5 ఉంది కదా, దీన్ని కామన్గా బయట తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, 2 × x, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్, ఇక్కడ 1 5 బయట వెళ్ళిపోయింది కాబట్టి ఇంకొక 5. ఇది లవంలోని నంబర్స్, ఓకే? 10ని 2 × 5 2 5 10, 25ని 5 5 25,
సో ఈ ఐదు ఐదు రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి దీన్ని బయట తీసేస్తే 2x మిగిలింది మైనస్ ఒక 5 బై హారంలో ఏముంది ఇక్కడ 2x మైనస్ 5. ఇప్పుడు చూడండి లవహారంలో సేమ్ ఇది రెండు ఉన్నాయి కదా, ఇది రెండు క్యాన్సిల్ అయిపోతే మనకేం మిగిలింది ఇక్కడ 5. 5 దీని ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూడండి 10y × 6y + 21/5 × 2y + 7 అన్నారు. ఇక్కడ దీన్ని మనం ఏం చేయాలంటే దేనితో అయితే భాగిస్తామో అది వచ్చేలాగా ఈ నంబర్స్ని మార్చుకుంటాం. ఓకేనా, ఎలా మార్చుకుంటాము చూడండి. ఆరుని ఎలా రాసుకోవచ్చు, 2 × 3 = 6 రాయొచ్చు కదా. ఇక్కడ 21 కదా, ఇది 2 వేసిన, సారీ 21 అంటే 3 ఏళ్ళ 21 రాయొచ్చా, 3 ఏళ్ళ 21. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ బయట 10y ఉంది కదా, ఆ 10y అలానే వేస్తానా, ఇక్కడ ఈ 3ని ఇక్కడ 3ని బయట తీసేస్తాను కామన్గా, అంటే దీనిలో నుంచి 3 దీనిలో నుంచి 3 బయట తీసేస్తే ఇంకిక్కడ ఏం మిగులుతుంది, 2 × y మిగులుతుంది. ఓకే, 2y ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ దీనిలో 3 బయట వెళ్ళిపోయింది కాబట్టి 7. ఓకే, ఇప్పుడు హారంలో ఉంది కదా, ఈ హారంలో ఉండేదాన్ని వేసుకొని క్యాన్సిల్ చేస్తాం, 5 × 2y + 7. ఓకే, ఈ రెండు కామన్గా ఉందా లవంలో హారంలో, క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ 5 1/2 5 2 ఇంకేం మిగిలింది, 3 × 2 = 6y. 6y ఇంతే దీని ఆన్సర్. ఓకేనా, అర్థమైందా. చూడండి ఇక్కడ 2 + y ఉంది కదా, ఈ విధంగా వచ్చేలాగా దీన్ని మార్చుకోవాలి. ఓకేనా, ఈ 6ని 2 × 3 = 6 రాయొచ్చు, ఇక్కడ 3 ఏళ్ళ 21. ఈ 3 3 బయట తీసేసామనుకో, 2y మిగులుతుంది ప్లస్ 7, ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా, అందుకు మనం ఇలా రాసుకుంటాం. ఓకే, ఇక్కడ 10y 3 బయట తీసాం కదా, అది గుణిస్తుంది, లోపల ఏం మిగులుతుంది, 2y మిగులుతుంది ప్లస్ ఇక్కడ 7 మిగులుతుంది. ఇక్కడ హారంలో ఏముంది, 5 × 2y + 7 మిగిలింది. సో ఇంకా లవహారాల్లో ఇది ఈక్వల్గా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసాం, 5 1/2 5 2 2 × 6 × y 6y అంతే. నెక్స్ట్ బిట్ చూడండి 9x² y² × 3z - 24 ఈ మొత్తాన్ని ÷ 27xy × z - 8 భాగించాలి. ఓకేనా, ఈ బ్రాకెట్ లోపల ఉండేదాన్ని ఈ బ్రాకెట్ లోపల ఉండే విధంగా మార్చుకుంటాం. ఎలా మారుస్తాము, ఇక్కడ 24 అంటే 8 × 3 = 24 కదా, 3 × 8 × 8 = 24 కదా. సో ఈ విధంగా రాసుకొని ఈ 9x² y² అలానే ఉంటుంది. ఇక్కడ 3 ఉంది కదా, ఈ 3ని ఈ 3ని బయట తీసుకున్నాం అనుకోండి, ఇంకేం మిగులుతుంది, ఇక్కడ z మిగులుతుంది, -8 మిగులుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని దేంతో భాగించాలి, దీంతో కదా భాగించాలి, బై 27xy × z - 8. ఓకే, ఇప్పుడు z - 8 z - 8 క్యాన్సిల్ పోతుంది, ఇక్కడ 9 1/2 9 × 3 = 27 కదా, మళ్ళీ ఇక్కడ 3 1/2 3 1/2 క్యాన్సిల్ అయింది. ఇక్కడ x² y² ఉంది, ఇక్కడ x1 ఉంది, y1 ఉంది, 2x లో 1x పోతే x మిగులుతుంది, 2y లో 1y పోతే y మిగులుతుంది, ఇంతే. xy దీని ఆన్సర్. ఓకేనా, ఇది ప్రాక్టీస్ పైనే వస్తుంది మీకు. ఓకే, ప్రాక్టీస్ పైనే వస్తుంది. ఇటు చూడండి దీన్ని 3 ఇది 8 × 3 = 24 రాసుకుంటాం, ఈ 3 బయట తీసేస్తే z - 8 వస్తుంది కదా, అప్పుడు ఇది క్యాన్సిల్ చేయడానికి మనం ఈ విధంగా కారణాంక విభజన అనేది చేస్తాం. ఓకేనా, కారణాంక విభజన పార్ట్1 చూసారంటే ఇది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, కాబట్టి ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి లాస్ట్ వరకు. అభ్యాసంలోనే అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేస్తున్నాను, ఏది కూడా మనం మిస్ చేయడానికి లేదు. ఓకే, నేర్చుకుంటే కంప్లీట్గా నేర్చేసుకోవాలంతే, కష్టమేం కాదు కదా. ఒక 2 3 ప్రాబ్లమ్స్ డీప్గా చూడండి,
అర్థమైన తర్వాత మిగతా మీరే ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. ఓకేనా? ఏదో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు చూసి వదిలేస్తే అర్థం కాదు. సో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూసామంటే ఈ మొత్తాన్ని దీనితో భాగించాలి, అది కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే బ్రాకెట్ లోపల ఉండేదాన్ని, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా 2 బ్రాకెట్లు ఉన్నాయి. దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ 3 ఉంది కదా, 12ని 3 నాలుగుల 12గా రాసుకోవచ్చు కదా. అదేలాగా ఇక్కడ 30ని 5 ఆర్ల 30 రాసుకోవచ్చు కదా. ఈ విధంగా ఎందుకు రాసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, b-6 ఉంది కదా, ఇక్కడ ఈ 5ని 5ని బయట తీసేస్తే b-6 వస్తుంది. దీన్ని క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, ఈ 3 3 బయట తీసేస్తాం అనుకోండి, a-4 మిగులుతుంది, అప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో అందుకనే దీన్ని క్యాన్సిల్ అయ్యే విధంగా దీన్ని డివైడ్ చేసుకోవాలి. ఓకే, 12ని 3 నాలుగుల 12 రాసుకోవచ్చు, 30ని 5 ఆర్ల 30 రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బయట ఇక్కడ ఏముంది, 96 ఏబిసి ఉంది కదా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ 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 చూడండి, ఇక్కడ 3 ఈ 3 బయట తీసేస్తే ఇంకెక్కడ ఏం మిగులుతుంది, a-4 మిగులుతుంది, a-4. ఓకే, ఇక్కడ ఈ 5 5 బయట తీసేస్తాం. ఓకే, ఇక్కడ రాస్తున్నా 5, ఇక్కడ ఏం మిగులుతుంది, ఇక్కడ b-6 మిగులుతుంది, b-6. ఓకే, బై దీన్ని రాసేసుకుంటాం, 144 a-4 b-6 ఇక్కడ ఉండేది రాస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏదైనా క్యాన్సిల్ పోతుందా అంటే b-6 b-6 a-4 a-4. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ పోతుందా అంటే ఇక్కడ 16 ఆర్ల 96 16 9 144. నెక్స్ట్ 3 తో 3 2 6 3 3 9 మళ్ళీ ఇక్కడ 3 1ల 3 1ల అంతే. ఇంకా హారంలో మొత్తం ఖాళీ, లవంలో ఏం మిగిలింది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, 2 5ల 10. నెక్స్ట్ ఏబిసి మిగిలింది అంతే, మిగతా మొత్తం క్యాన్సిల్ అయిపోయింది, ఏబిసి. ఇంతే దాని ఆన్సర్. అర్థమైందా? ఇవన్నీ కూడాను మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తే అంత బాగా ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ మీరు దాన్ని గుర్తు చేసుకోకపోయినా పర్వాలేదు, మీ మైండ్లో ఉండిపోతుంది. సో బాగా ప్రాక్టీస్ చేయండి, డిఎస్సిలో మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఓకే, టెట్లో అండ్ డిఎస్సిలో కూడా. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూడండి, 5 × 2x + 1 × 3x + 5. ఇక్కడ బై ఉంది కదా, బై 2x + 1 2x + 1 అంతే. ఇక్కడ లవంలో 2x + 1 హారంలో 2x + 1 క్యాన్సిల్ అయిపోతే 5 × 3x + 5 3x + 5 అంతే. నెక్స్ట్ బిట్ చూడండి, 26xy × x + 5 × y-4. ఇట్లా బ్రాకెట్లు ఉంటే ఇది ఇంటూ అని. ఓకే, బై దీన్ని దేంతో భాగించాలి, 13x × y-4తో భాగించాలి. ఓకే, ఇక్కడ y-4 y-4 క్యాన్సిల్ చేస్తున్నా, ఇక్కడ ఒక x క్యాన్సిల్ చేస్తున్నాను, 13 1ల 13 2ల 26. ఇంకా హారంలో మొత్తం ఖాళీ, లవంలో ఏముంది, 2y × x + 5 అంతే ఆన్సర్, 2y × x + 5. ఈ ప్రాబ్లం చూడండి, చూడడానికి పెద్దగా ఉంది, ఎంత సింపులో. ఇక్కడ చూడండి, 52 PQR × P+Q × Q+R × అక్కడ ఉన్నదే చూసి రాస్తున్నా. ఓకేనా? ఈ డివైడెడ్ బై బదులు బై, నెక్స్ట్ ఇక్కడ ఏముందో అది రాస్తా, 104 PQ × Q+R × R+P. ఓకే, ఇప్పుడు లవహారాల్లో R+Q R+Q Q+R Q+R క్యాన్సిల్ అయింది. ఇంకేమన్నా క్యాన్సిల్ పోతుందా,
ఇక్కడ పీక్యూ ఉంది కదా, పీక్యూ పీక్యూ ఇంకా 52 ఒకట్ల, 52 రెండ్ల, ఇంకేమీ లేదు. హారంలో 2 ఉంది, లవంలో ఇక్కడ 6 ఉంది. పి ప్లస్ క్యూ, 6 పి ప్లస్ క్యూ బై 2 అంతే. ఈ బిడ్డ కూడా చూడండి ఏమీ లేదు, 20 ఇంటూ వై ప్లస్ 4, ఇక్కడ ఉండేది అట్లే రాసేస్తున్నా ఓకేనా. 5y ప్లస్ 3, ఈ డివైడెడ్ బై బదులు బై రాస్తాము, 5 ఇంటూ వై ప్లస్ జెడ్ ఓకే. ఇప్పుడు లవహారాల్లో ఉండే వై ప్లస్ జెడ్ క్యాన్సిల్, 5 1 5 4 ఓకే. ఇంతే, ఇంకా హారంలో వేరే ఏమీ లేదు క్యాన్సిల్ చేయడానికి. ఇంకా మిగిలిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసిస్తాం. ఏం మిగిలింది ఇక్కడ మనకి, 4 ఇంటూ ఇక్కడ y² ప్లస్ 5y ప్లస్ 3, ఇంతే దాని ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి, ఇన్ని చేశారు కదా, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుందని నేను డైరెక్ట్గా అట్లా క్యాన్సిల్ చేస్తున్నా. ఇది లవంలో ఉంది అనుకోండి, ఇది హారంలో ఉంది అనుకుంటే, హారంలో x ప్లస్ 1 ఇక్కడ x క్యాన్సిల్ అంతే, హారం మొత్తం ఖాళీ. లవంలో ఏం మిగిలింది, x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 3 మిగిలింది అంతే. ఇక్కడ ఏం చేస్తారు, ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా ఓకే. ఇక్కడ కారణాంక విభజన చేసి భాగహారం చేయండి అన్నారు. దీన్ని ఫస్ట్ కారణాంక విభజన చేసి ఆ తర్వాత దీంతో భాగించాలి. దీన్ని ఎలా చేస్తాము అంటే, ఇక్కడ ఈ మధ్యలో ఉండే నెంబర్ని 2 మొత్తంగా రాసుకొని ఆ 2 గుణిస్తే 10 రావాలి ఓకే. ఈ 7 నేనేం చేస్తానంటే 5 2 రాసుకోవచ్చా, 5 2 10 అవుతుంది మళ్ళీ ఓకే. సో ఈ y² అలానే రాసుకుంటాను. 7y ఏం చేస్తాను, 5y 2y, మొత్తం ఈ 2 కూడితే మళ్ళీ 7y అవుతుంది. 2 5 10 ఈ 2 గురిస్తే ఈ 10 రావాలి ఓకే, ప్లస్ 10. ఇప్పుడు ఇక్కడ y ఉంది కదా, ఇక్కడ ఒక y, ఈ y బయట తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఏం మిగులుతుంది, ఒక y మిగులుతుంది. ఇక్కడ y బయట వెళ్ళిపోయింది కాబట్టి 5 మిగులుతుంది ఓకే. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 2, ఇక్కడ వై, ఈ 10 ఏం చేయొచ్చు, 2 5 10 రాయొచ్చు కదా. ఈ 2 బయట కామన్గా తీసేస్తే y+5 మిగులుతుంది ఓకే. ఇక్కడ y+5 y+5 ఉంది కదా, ఈ 2 కామన్గా బయట తీస్తే ఇంకేం మిగులుతుంది, y+2 మిగులుతుంది. y+5 ఇంటూ y+2 మిగులు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము, దీంతో భాగిస్తాం ఓకే. కారణాంక విభజన చేసిన తర్వాత కదా భాగహారం చేయమన్నారు, ఇన్సేపు మనం కారణాంక విభజన చేస్తాము, బై 5+y+5 భాగిస్తాం. భాగించినప్పుడు లవహారంలో y+5 y+5 పోతే ఇంక మనకి y+2 అనేది మిగిలింది, ఇదే ఆన్సర్ ఓకేనా. ఇది కూడా అంతే, దీన్ని ఫస్ట్ కారణాంక విభజన చేసుకొని ఆ తర్వాత దీంతో భాగించాలి. దీన్ని ఎలా చేస్తానో చూడండి, m² అలానే రాసుకుంటాను. ఈ 14 ఏం చేస్తున్నానంటే 16m+2mగా రాసుకుంటున్నా. అంటే ఏమి, 16 నుంచి 2 పోతే మళ్ళీ 14 వస్తుంది, దీని వాల్యూ మారదు. మళ్ళీ ఈ 16 2 32, ఈ 2 గుణిస్తే మళ్ళీ 32 రావాలి ఓకేనా. అందుకు ఈ విధంగా రాసుకుంటాం ఓకే. ఈ 14 2 నంబర్స్గా డివైడ్ చేసుకొని మళ్ళీ గుణిస్తే ఈ నెంబర్ రావాలి ఓకే. కాబట్టి 16m+2m రాసుకున్నా, ఇక్కడ -32 ఓకే. ఇక్కడ ఈ రెండిట్లో ఎం బయట తీసేస్తాం అనుకోండి, ఇక్కడ ఒక ఎం ఉంటుంది, -16 ఉంటుంది ఓకే. ప్లస్ ఇక్కడ 2 బయట తీసాం అనుకోండి, ఇక్కడ ఎం మిగులుతుంది. 32 అంటే 16 2 32 కదా, 2 ఇక్కడ వెళ్ళిపోయింది, 16 ఉంటుంది ఓకే. ఇక్కడ m-16 m-16 కామన్గా బయట తీసేస్తామంటే ఇక్కడ m+2 మిగులుతుంది, m+2. ఇప్పుడు దీన్ని దీనితో భాగిద్దాం ఓకే, బై m+2. ఇప్పుడు లవహారంలో m+2 m+2 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది ఫైనల్గా, m-16, ఇదే దీని ఆన్సర్ ఓకేనా. ఈ లాస్ట్ ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఓకేనా.
ఇంకొక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా జాగ్రత్తగా చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఓకేనా? నెక్స్ట్ వీడియో చూస్తే 5p² - 25p + 20, దీన్ని ఫస్ట్ కారణంగా విభజన చేసుకొని ఆ తర్వాత దీంతో భాగిద్దాం. ఓకేనా? ఇక్కడ కామన్గా 25ని 5 × 5 రాసుకోవచ్చా, మళ్ళీ 20ని 5 × 4 = 20. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5, అన్నీ బయట తీస్తాను. కామన్గా బయట తీస్తే ఇక్కడ p² మిగిలింది, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్, ఒక 5 బయట వెళ్ళిపోయింది, ఇంకా 5p మిగులుతుంది, 5p, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్, 5 బయట వెళ్ళిపోయింది కాబట్టి ఇంక 4 మిగులుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ లోపల ఉండేదాన్ని మనం కారణం కవిజన్ చేసుకోవాలి. ఎట్లా? p² అలానే ఉంటుంది, ఈ 5p ని -4p - p, మళ్ళీ ఈ 2 యాడ్ చేస్తే 5p నే వస్తుంది, ఈ 2 గుణిస్తే 4 వస్తుంది, 4 ఒక్కట్ల 4 వస్తుంది. అందుకు ఈ విధంగా రాసుకుంటాం. ఓకే, +4, తర్వాత ఈ 5 బయట ఉంది కదా, అట్లే ఉంది, ఇక్కడ p² లో 1p, ఇక్కడ 1p బయట తీసేద్దాం. తీస్తే ఉండండి, అక్కడ వేస్తే మీకు అర్థం కాదు, ఇక్కడ వేస్తా, ఇక్కడ 1p, ఇక్కడ 1p బయట తీసేస్తే ఇంక ఇక్కడ p మిగులుతుంది కదా, p - 4. ఇక్కడ -1 బయట తీసామనుకోండి, p ఉంటుంది, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, సో -4. ఇక్కడ p - 4, ఇక్కడ కూడా p - 4 ఉంది కదా, దీన్ని బయట తీసామనుకోండి, p - 1 మిగులుతుంది. ఓకే, ఇక్కడ 5 ఆల్రెడీ ఉంది, ఇక్కడ p - 4 బయట తీసేస్తే p - 1 మిగులుతుంది. ఓకే, p - 1 మిగులుతుంది. ఇక్కడ సైడ్లో రాస్తా. ఓకేనా? ఇక్కడ 5 × p - 4 × p - 1, ఇది మనకు ఫైనల్గా వచ్చింది కారణం కవిజన్ చేస్తే. దీన్ని p - 1తో భాగించాలి, p - 1తో భాగిస్తే లవహారాల్లో p - 1 p - 1 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మనకి 5 × p - 4 మిగిలింది. ఓకేనా? అర్థమైంది కదా, మళ్ళీ ఒకసారి చూడండి, నీట్గా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ పెట్టి చూడండి, ఫస్ట్ దీన్ని కారణంగా విభజన చేసి తర్వాత దీంతో భాగిస్తాను. ఓకేనా? ఇక్కడ 4yz × ఈ z² ఏం చేస్తానంటే 8 × 16 వస్తుంది కదా, సో 8 × 2 రాస్తా, ఎట్లా రాస్తాను చూడండి, ఇక్కడ z² + 8z - 2z, 8z లో నుంచి 2z తీసేస్తే మళ్ళీ 6z వస్తుంది, మారదు, ఇక్కడ -16. ఓకే, దీన్ని మళ్ళీ లాస్ట్లో భాగించుకుందాం. ఓకే, ఇక్కడ బయట వచ్చి 4yz ఉంది, దీనిలో ఇక్కడ ఒక z కామన్గా తీస్తే ఇక్కడ ఒక z 8 మిగులుతుంది, z + 8, ఇక్కడ మైనస్ ఉంది కదా, -2 బయట తీస్తామనుకోండి, ఇక్కడ z ఇక్కడ వచ్చి, ఇక్కడ మైనస్ బయట ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది, 2 × 16 కదా, సో ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ z + 8 z + 8 బయట తీసేస్తామనుకోండి, ఆల్రెడీ ఇక్కడ ఏముంది, 4yz, ఇక్కడ z + 8 z + 8 బయట తీసేద్దాం, 1 వస్తుంది, ఇక్కడ వచ్చి z - 2 z - 2 అంతే. ఇప్పుడు దీన్ని దీనితో భాగించాలి కదా, by 2y × z + 8తో భాగించుకోవాలి, ఇక్కడ z + 8 ఇక్కడ z + 8 క్యాన్సిల్, ఇక్కడ y క్యాన్సిల్, 2 ఒక్కట్ల 2 2 ఇక్కడ ఏం మిగిలింది, 2z 2z, ఇక్కడ ఏం మిగిలింది, z - 2 ఉంది, z - 2 ఇంతే దాని ఆన్సర్. ఓకే, ఇంకొక 2 ప్రాబ్లమ్స్ అన్నీ చూసేయండి, అర్థమవుతుంది నీట్గా. ఓకే, ఇక్కడ 5pq ఉంది, ఈ p² - q² అనేది a² - b² ఫార్ములా లాగా ఉంది కదా, ఇలా ఉంటే ఏమి, a ప్లస్ బి ఇంటూ
ఏ మైనస్ బి కదా, ఆ విధంగా దీన్ని రాసుకుంటాం. పి ప్లస్ క్యూ ఇంటూ పి మైనస్ క్యూగా రాసుకొని బై 2p ఇంటూ పి ప్లస్ క్యూ. ఓకే, ఇప్పుడు వ్యవహారాల్లో పి ప్లస్ క్యూ క్యాన్సిల్, ఇక్కడ పి ఇక్కడ పి క్యాన్సిల్ అయిపోతే 5/2, ఇక్కడ క్యూ ఉంది కదా క్యూ, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా ఇది మిగిలింది పి మైనస్ క్యూ. ఇంతే దీని ఆన్సర్, 5/2 క్యూ పి మైనస్ క్యూ. లాస్ట్ ప్రాబ్లము, ఇక్కడ 12xy ఉంది కదా, ఇక్కడ 9ని 3² రాసుకోవచ్చా, 3 × 9 కదా, సో 3² x² మైనస్, 16ని 4 × 4 = 16 కదా, 4² y² రాసుకుంటాం. దీన్ని ఫస్ట్ కర్ణంగా విభజన చేసుకొని తర్వాత దీంతో భాగిస్తాను. ఓకే, ఇక్కడ వచ్చి 12xy ఇంటూ ఇక్కడ 3x² అనుకుందాం, అంతే కదా, మైనస్ 4y² అనుకుందాం. ఇప్పుడు ఇది ఎలా ఉంది, a² - b² లాగా ఉంది కదా, ఇది ఇది ఏ అనుకుంటాం, బి అనుకుంటాం. a² - b² అంటే ఏమి, a + b ఇంటూ a - b కదా, సో ఈ బయట ఉండేది 12xy ఇంటూ a + b అంటే 3x + 4y, a - b అంటే 3x - 4y, ఇంతే. ఇప్పుడు దీన్ని దీనితో భాగించుకోవాలి కదా, బై 4xy ఇంటూ 3x + 4y. ఓకే, ఇప్పుడు వ్యవహారంలో ఏదైనా క్యాన్సిల్ అవుతుందా, ఇక్కడ xy 4 × 4 = 12, ఇక్కడ 3x + 4y, 3x + 4y, ఇంక ఇక్కడ ఏం మిగిలింది, 3 × 3x - 4y, అంతే. దీని ఆన్సర్ ఏమి, ఇక్కడ వేస్తున్న పక్కన 3 × 3x - 4y. ఓకేనా, అర్థమైందా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.